మరి ఇప్పుడు రాజుగారు ఏం చేసి చూపిస్తారో చూద్దాం. సో రాజుగారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వెరైటీ ఐస్ క్రీమ్ ఫ్రూట్ డిలైట్ అండి. వావ్, ఇలాంటి అన్ని కూడా ఈ పుడ్డింగ్స్ కానీ డెజర్ట్స్ కానీ ఇవి ఇంట్లోనే చేసుకుంటే ఎంత హాయిగా మనకు కావాల్సినవన్నీ తినొచ్చు. అండ్ మనకు నచ్చిన ఫ్రూట్స్ అవి కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అలా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, మరి ఐస్ క్రీమ్ ఫ్రూట్ డిలైట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఐస్ క్రీమ్ ఫ్రూట్ డిలైట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వెనీలా ఐస్ క్రీమ్ అరకప్పు, బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ అరకప్పు, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అరకప్పు, అరటి పళ్ళు 2, పైనాపిల్ ముక్కలు అరకప్పు, దానిమ్మ గింజలు అరకప్పు, యాపిల్ 1, కివి ముక్కలు అరకప్పు, కేక్ ముక్కలు 1 కప్పు, జుజుబి ముక్కలు 1/2 కప్పు, చాకో చిప్స్ 1/2 కప్పు, పంచదార పాకం 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా. ఓకే, మరి ఐస్ క్రీమ్ ఫ్రూట్ డిలైట్ కి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ఏంటంటే మనం ఫ్రూట్స్ మిక్స్ చేసుకుందాం. అన్ని ఇంగ్రీడియంట్స్ యమ్మి, కేక్, జుజుబి, ఆఫ్ కోర్స్ ఫ్రూట్స్. సో ఇంక ఇదంతా మనం సెట్ చేసుకొని కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని తినడం. ఎక్కువ సేపు కూడా అక్కర్లేదు, అంటే కొంచెం సెట్ కావడానికి కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెడతాం. ఓకే, ఓకే, ఫస్ట్ అరటిపండు ముక్కలు. ఇంకా మనం ఇందులో ఏ ఫ్రూట్ అయినా వాడుకోవచ్చేమో కదా, మనకు సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ అవన్నీ కూడా మనం దీంట్లో హ్యాపీగా వాడుకోవచ్చు. కొంచెం ఎక్కువ వాటర్, వాటర్ మెలన్ లాంటివి అలాంటివి కాకుండా మిగతాయి చూసుకొని మనం వాడుకోవచ్చు. సో అలాగే పైనాపిల్ ముక్కలు, నెక్స్ట్ యాపిల్ అండి, స్కిన్ తో పాటే వేస్తున్నాను. సో మనకి కావాలంటే ఫీల్ చేసుకోవచ్చు. ఓకే, సో యాపిల్ ముక్కలు. సో ఐస్ క్రీమ్ మనకి 3 ఫ్లేవర్స్ ఉండాలి రాజుగారు, లేకపోతే ఏదైనా ఒక ఫ్లేవర్ తోనైనా మనం చేసుకోవచ్చు? 3 ఉంటే కొంచెం బాగుంటుంది టేస్ట్ అనేది. ఓకే, సో లేకపోతే మనం ఒక ఏదైనా ఒక సింగిల్ మనకు నచ్చిన ఫ్లేవర్ తో కూడా చేసుకోవచ్చు. సో కివి ముక్కలు, దానిమ్మ గింజలు, ప్లమ్ కేక్, ఇది లేకపోతే మనం మామూలు స్పాంజ్ కేక్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఎనీ కేక్, ఎనీ కేక్. సో జుజుబి, సో జుజుబి వేసుకున్న తర్వాత కొంచెం షుగర్ సిరప్ అండి. సో ఒక్కొక్కసారి మనం ఇంట్లో ఫ్రూట్ క్యాన్ ఫ్రూట్ తెచ్చుకుంటాం కదా, దాంట్లో ఉన్న సిరప్ అని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా పుదీనా. సో ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి కాసేపు కొంచెం పక్కన చేసుకుంటే మనకి పుదీనా ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్క దాని ఆ ఫ్రూట్ ఫ్లేవర్స్ ఒకదానికి ఒకటి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. నెయిల్ పాలిష్ త్వరగా గడ్డ కట్టకుండా ఉండాలి అంటే ఫ్రిడ్జ్ లో కనుక ఉంచుకున్నట్లయితే చాలా రోజుల వరకు గడ్డ కట్టకుండా ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది. సో చిట్కా చూసేసారు కదండి. ఓకే నారాజ్ గారు, ఓకే, సో వీటిని కాసేపు పక్కన పెట్టేసేద్దాం. నెక్స్ట్ ఇంకొక బౌల్ లో సో జెర్సీ వారి ఐస్ క్రీమ్ అండి, సో బటర్ స్కాచ్, సో వెనిలా నేను బౌల్లో తీసి పెట్టాను, స్ట్రాబెర్రీ, ఓకే, సో ఈ మూడు కూడా కొంచెం మనం మిక్సింగ్ చేసుకోవాలి. ఓ బాగా అంటే మూడు కూడా మిక్స్ అయిపోయింది, మరీ వాటరీగా కాకుండా. సో దీంట్లోనే కొద్దిగా చాకో చిప్స్ యాడ్ చేస్తున్నాను. సో ఐస్ క్రీమ్ కూడా ఇప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు రాజుగారు, లేకపోతే ఓన్లీ ఇవే ఈ ఫ్లేవర్స్ బాగుంటాయా? వేరే ఏమన్నా 2-3 ఫ్లేవర్స్ యాడ్ చేస్తే బాగుంటుంది. కొంచెం యాడ్ చేస్తున్నాను ఐస్ క్రీమ్.
సో బేసిక్గా అంటే ఇలాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ఈ ఐస్ క్రీమ్స్ అవి తెచ్చుకుంటే బెటర్ ఏమో కదా. అవునండి, ఎందుకంటే యూజువల్గా ఇంట్లో ఉన్న అందరికి ఒక బాక్సే ఉంటుంది ఏదో ఒకటి. సో కొంచెం ఫ్లేవర్స్ ఉంటే బాగుంటుంది, అండ్ మనకి నచ్చిన ఫ్లేవర్ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మనకి ఇంట్లో చేసుకుంటే నచ్చిన ఫ్లేవర్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. సో మిక్స్ చేసుకునేప్పుడు కూడా ఈ బౌల్ అనేది మనం కొంచెం డీఫ్రిజర్లో కాసేపు పెట్టేసుకుంటే తొందరగా మెల్ట్ కాకుండా ఉంటుంది, లేకపోతే కొంచెం వాటరీగా ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సో మరీ ఐస్ క్రీమ్ ఎక్కువ నీళ్ళల్లో అయిపోయినా మనకి అంత ఫ్లేవర్స్ అనిపించదు, మారిపోతుంది కదా. సో ఇలా సరిపోతుంది. ఓకే, ఫస్ట్ సో ఎంత ఇది ఒక 10 మినిట్స్ అలా సెట్ చేసుకుంటే సరిపోతుంది. సరిపోతుందండి. ఆ ఐస్ క్రీమ్ అంతా మిక్స్ అయ్యి ఇంకొక డిఫరెంట్ ఫ్లేవర్ లా తయారైంది కదా రాజు గారు. కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది, లైట్ పీచ్ కలర్ లో వచ్చింది. సెట్ చేసుకోకుండా అలా తినేస్తే ఏమవుతుంది రాజు గారు? అయిపోతుంది, తినేసేయచ్చు. కాసేపు ఏంటంటే మనం సెట్ చేసుకుంటే కొంచెం చల్లగా ఉంటుంది. ఆగలేమనుకుంటే దాన్ని ఏం చేయలేమండి. అదే, ఎందుకంటే ఐస్ క్రీమ్ కూడా ఎక్కువ మెల్ట్ అవ్వలేదు కదా, తినేయాలంటే హ్యాపీగా అలా తినేసేయచ్చు. సో కాబట్టి మనం ఆ బౌల్ టెంపరేచర్ ని కూడా కొంచెం మనం చూడగా పెట్టుకుంటే చూసుకుంటే సో వెంటనే కూడా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లల ముందు ఇలా చేసి పెట్టామనుకోండి అసలు ఆగలేరు కదా వాళ్ళు. అవునవును, ఆ బౌల్ లో కొంచెం ఎక్కువ చాకో చిప్స్ వేయరా రాజు గారు. ఓకే, అది నాదే. మీకు కూడా ఎక్కువ కావాలా? ఓకే, ఇంకా ఈ పైన చాక్లెట్ చిప్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని మనం కావాల్సినవి చేసేసుకోవచ్చు. కాసేపు మనం ఇది డీప్ ఫ్రిజ్ లో పెట్టేసుకున్నాం. మన కార్వింగ్ అయ్యేలోగా సెట్ అయిపోతుందేమో. అయిపోతుంది. ఓకే, మరి ఏం చూపిస్తున్నారు ఈరోజు మాకు? సో బనానాతో ఒక సింపుల్ ఫ్లవర్ చూపిస్తున్నాను. సో ఐస్ క్రీమ్ ఉంది కదా, ఎక్కువసేపు ఆగలేదు. నాకంటే ఎక్కువ రాజు గారికి ఎప్పుడెప్పుడు టేస్ట్ చూద్దామా ఉంది. ఇది కూరకాయ రాజు గారు? లేదండి, కొంచెం పచ్చిగా ఉన్నది తీసుకున్నాను. ఫ్రూట్ ఇదే. ఓ, కార్వింగ్ కోసం కొంచెం ఇలా చూసి తీసుకున్నాను. ఓకే ఓకే. సో స్కిన్ మనం పెటల్స్ లో ఓపెన్ చేస్తాం. ఇవి పెటల్స్ అండి ఫ్లవర్ తాలూకు. చెర్రీ టొమాటో కొంచెం ఎల్లోయిష్ కలర్ కావాలంటే మనం పండిన బనానా తీసుకొని పెట్టేసుకుంటే దాన్ని తినేసేయచ్చు పండు కదా. ఓకే, చేద్దామా? ఓకే, ఐస్ క్రీమ్ డిలైట్ రెడీ అండి. వావ్, యమ్మీ యమ్మీ ఐస్ క్రీమ్ ఫ్రూట్ డిలైట్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఐస్ క్రీమ్ ఫ్రూట్ డిలైట్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో అరటిపండు ముక్కలు, పైనాపిల్ ముక్కలు, యాపిల్ ముక్కలు, కివీ ముక్కలు, దానిమ్మ గింజలు, కేక్ ముక్కలు, జుజుబి, పంచదార పాకం, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో బటర్ స్కాచ్, వెనీలా ఐస్ క్రీమ్, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, చాకో చిప్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రూట్ ముక్కలపై వేసి సమంగా పరచాలి. దీనిపై నుండి చాకో చిప్స్ ఉంచి 10 నిమిషాల పాటు డీప్ ఫ్రిజ్ లో ఉంచి సర్వ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ ఫ్రూట్ డిలైట్ రెడీ.
ఓకే, మరి ఐస్ క్రీమ్ ఫ్రూట్ డిలైట్ తయారీ విధానం చూసారు కదా, సో రాజు గారు మనం ఎక్కువ మాట్లాడకూడదు. Yes. చాలా సూపర్ గా అసలు. అండ్ మనము యమ్మీ జెర్సీ ఐస్ క్రీమ్ యూస్ చేసాం కదా, 3 ఫ్లేవర్స్ కూడా. ఆ ఫ్లేవర్స్ కూడా అంటే ఆ టేస్ట్ అనుకుంటున్న చాలా బాగా తెలుస్తుంది. సో వెరీ టేస్టీ రాజు గారు, చాలా సింపుల్ గా మంచి డెజర్ట్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే. అవునండి. సో చూసారు కదా, మరి ఇంకెందుకు లేట్ చేయటం, చక్కగా మీకు నచ్చిన ఫ్రూట్స్ అండ్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ లో మీరు కూడా హ్యాపీగా ఇది రెడీ చేసుకుని తినేసేయండి.